ప్రభు అండ్ అశోక్ కుమార్ అని ఇద్దరి మీద ఈ రీసెంట్గా వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ గేమింగ్ యాప్లో. అయితే ఆ యాప్లో గేమింగ్ యాప్లో ఆల్రెడీ అందులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది కన్సర్న్ కోర్టులో. తర్వాత వాళ్ళకి అతనికి ఈ ఎస్ఐ యాదగిరి రావు, ఇందులో ఉన్న ఎస్ఐ యాదగిరి రావు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన, అందులో ఇంకా కేసు ప్రాపర్టీ ఇంకా మీకు ఇవ్వాలే అనే ఒక వంకతోని కొంత నిన్న ఒక 30,000 రూపాయలు కలెక్ట్ చేశారు ఆయన. ఆయన రైటరు వెంకట రెడ్డి ద్వారా 30,000 రూపాయలు నిన్న తీసుకున్నారు. ఆ 30,000 కూడా ఈ అశోక్ కుమార్ అండ్ ప్రభు ద్వారా తీసుకొని అక్కడ ఫస్ట్ ఇందులో శేషంలో వెనుకున్న ఒక ఆటోలు పెట్టమని చెప్పారు. నిన్న 30,000 కూడా ఆయన వెంకటరెడ్డి తీసుకొని ఆ 30,000 మళ్ళీ యాదగిరిరావు ఎస్ఐకి ఇచ్చారు. ఈరోజు కూడా సేమ్ ఇంకొక 20,000 మళ్ళీ మొత్తం టోటల్ 50,000 డిమాండ్ చేశారు. ఈరోజు కూడా ఇంకొక 20,000 తెమ్మని చెప్పాడు నిన్నే. ఆ 20,000 ఈరోజు అశోక్ కుమార్ తెచ్చి తెగ మళ్ళీ వెంకటరెడ్డి సేమ్ అదే విధంగా ఆటోలో పెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం అశోక్ కుమార్ ఆటోలో పెట్టాడు. తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ప్రభు అండ్ అశోక్ కుమార్ అని ఇద్దరి మీద ఈ రీసెంట్గా వాళ్ళ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ గేమింగ్ యాప్లో. అయితే ఆ యాప్లో గేమింగ్ యాప్లో ఆల్రెడీ అందులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది కన్సర్న్ కోర్టులో. తర్వాత వాళ్ళకి అతనికి ఈ ఎస్ఐ యాదగిరి రావు, ఇందులో ఉన్న ఎస్ఐ యాదగిరి రావు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన, అందులో ఇంకా కేసు ప్రాపర్టీ ఇంకా మీకు ఇవ్వాలి అనే ఒక వంకతోని కొంత నిన్న ఒక 30,000 రూపాయలు కలెక్ట్ చేశారు ఆయన. ఆయన రైటరు వెంకటరెడ్డి ద్వారా 30,000 రూపాయలు నిన్న తీసుకున్నారు. ఆ 30,000 కూడా ఈ అశోక్ కుమార్ అండ్ ప్రభు ద్వారా తీసుకొని అక్కడ ఫస్ట్ ఇందులో శేషంలో వెనుకున్న ఒక ఆటోలు పెట్టమని చెప్పారు. నిన్న 30,000 కూడా ఆయన వెంకటరెడ్డి తీసుకొని ఆ 30,000 మళ్ళీ యాదగిరిరావు ఎస్ఐకి ఇచ్చారు. ఈరోజు కూడా సేమ్ ఇంకొక 20,000 మళ్ళీ మొత్తం టోటల్ 50,000 డిమాండ్ చేశారు. ఈరోజు కూడా ఇంకొక 20,000 తెమ్మని చెప్పాడు నిన్నే. ఆ 20,000 ఈరోజు అశోక్ కుమార్ తెచ్చి తెగ మళ్ళీ వెంకటరెడ్డి సేమ్ అదే విధంగా ఆటోలో పెట్టి వెళ్ళిపో అని చెప్పాడు. ఈరోజు సాయంత్రం అశోక్ కుమార్ ఆటోలో పెట్టాడు. తర్వాత ఒక అర్ధ గంట తర్వాత ఈరోజు తీసుకున్నాడు. తీసుకుంటాగా మేము ఆయన్ని రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం, ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసుకున్నాం. పంచనామా తర్వాత ఆయన రేపు ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాం. యాదగిరి గారు లేరు ఇక్కడ వైజాగ్లో ఉన్నా తెలిసింది లేవని కానీ ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే నేను తీసుకున్నానని చెప్పేసి ఈయన మిగిలేట్ చెప్తున్నాడు. నిన్న కూడా యాదగిరి లేడని చెప్తున్నాడు. కరెక్ట్, ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను తీసుకున్నానని మిగిలేట్ చెప్తున్నాడు. సో ఇప్పుడు మరి యాదగిరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, తర్వాత మేము చూస్తాం. అంటే ప్రెస్ నోట్లో మరి యాదగిరి పేరు కూడా వచ్చారు. బాగున్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టేనా? ఉన్నట్టే, ఆయన పేరు కూడా ఉన్నట్టే. ఓకే సార్, అంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు? ముందైతే ఇప్పుడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినాం, తర్వాత ఆయనది మీ ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత